Hi friends, welcome back to API Technical YouTube channel. Friends, in this video, I will show you a super clean and cleaning compound. This compound is a gel type. This gel is used for laptops, keyboard, like car dashboard, car vents, AC vents, like calculators. This is easy to clean. For example, if I use a laptop, I use a keyboard. మనక బటన్స్ మధ్యలో మనకు క్లీన్ చేయడానికి సరిగ్గా రాదు మన క్లాత్ బట్టి క్లీన్ చేద్దాం అన్నా సరిగ్గా రాదు అందుకే ఈ క్లీనింగ్ జెల్ ద్వారా అయితే మనం ఈజీగా అయితే వాటిని అయితే క్లీన్ చేయొచ్చు ఇది ఎలా క్లీన్ చేయాలి అసలు ఎలా ఉంటుంది జెల్ అనేది ఈ రోజు వీడియోలో అయితే చూద్దాం అందుకోసం వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ ఈ సూపర్ క్లీన్ అనే జెల్ నేను అమెజాన్ లో అయితే ఆర్డర్ చేశాను నాకు అరౌండ్ 214 రూపాయలు అయితే పడింది నేను ప్రైస్ అనేది చేంజ్ అవుతూనే ఉంది రోజు మనకు 200 నుంచి 300 మధ్య చేంజ్ అవుతూనే ఉంది నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడ నుండి అయితే దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మనకు బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంది ఇక్కడ మనకు సూపర్ క్లీన్ అనే మేడ్ ఇన్ ఇండియా అని ద హై టెక్ క్లీనింగ్ కాంపౌండ్ అనేది ఇక్కడ అయితే ఉంది ఇందులో ఉన్న కాంపౌండ్ తో అయితే మనం ఈ జెల్ కాంపౌండ్ ఉంది కదా దాని ద్వారా అయితే మనం అయితే క్లీన్ చేయొచ్చు అలాగే సైడ్ చూసుకున్నట్లయితే ఒక బార్ కోడ్ ఉంది ఇక్కడ మనకైతే ఎంఆర్పి అయితే ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంఆర్పి వచ్చేసరికి 999 అయితే ఉంది అంటే దాదాపు 1000 రూపాయలు ఉంది కానీ మనకి అమెజాన్లో జస్ట్ మనకు 200కి లభిస్తుంది అన్నమాట అలాగే మనకు సైడ్ కూడా చూసుకున్నట్టయితే మనకు కొన్ని వీళ్ళు ఎలా యూజ్ చేయాలనేది వీళ్ళైతే చెప్తున్నారు ఇక సైడ్కి అలాగే ఇక మనకు సూపర్ క్లీన్ అనేది ఉంది మనకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకు రెడ్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇలా చాలా కలర్స్ అయితే ఈ జెల్స్ లోనైతే ఉంది మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే తీసుకోండి నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు దీనైతే ఓపెన్ చేద్దాం నాకు జస్ట్ ఓన్లీ కవర్లోనే అయితే వచ్చింది అమెజాన్ ఆర్డర్ చేసుకున్నప్పుడు కవర్లో వచ్చింది ఓపెన్ చేసిన వెంటనే మనకు జెల్ అనేది ఉన్నది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్మూత్ ఉంది మనకు అంటుకోవట్లేదు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతికి అయితే ఇది అంటుకోవట్లేదు మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా స్మూత్ ఉంది నేను మొత్తం ఒకటేసారి నా చేతిలో హ్యాండ్లకి అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు కొంచెం మాయిశ్చర్గా మంచిగా ఉంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇదైతే ఈ ఏదైతే మనకు తడి ఉంది కదా ఈ తడి ద్వారా మనకైతే ఈ క్లీన్ అంటే క్లీన్ చేసుకోవచ్చు మన ల్యాప్టాప్స్ కానీ లేదంటే సర్క్యూట్స్ కానీ మనం కార్ ఉంటుంది కదా మనకు కార్లో ఏసీస్ ఉంటాయి కదా వాళ్ళు అంటే మనం చేయబట్టి క్లీన్ చేయని చోట మనైతే దీని అయితే క్లీన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా నా ల్యాప్టాప్ అయితే మీకు చూపిస్తా మీరు దీన్ని యూజ్ చేసిన తర్వాత మీరైతే మళ్ళీ సేమ్ ఈ బాక్స్లను అయితే వేయాలి మీరు చూసుకోవచ్చు నేను యూజ్ చేసిన తర్వాత ఈ బాక్స్లు వేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది ఫస్ట్ నా ల్యాప్టాప్కి అయితే కొంచెం దుమ్ము అయితే ఉంది ల్యాప్టాప్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ల్యాప్టాప్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఒక నిమిషం రివర్స్ పెట్టి అయితే చూపిస్తా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నా ల్యాప్టాప్కి దుమ్ము అయితే కీబోర్డ్లోనైతే నేనైతే క్లీన్ చేయలేను కదా మనకు సరిగ్గా క్లీన్ కాదు మనం క్లీన్ చేసిన సరే నాకు కీబోర్డ్లో కొంచెం దుమ్ము అయితే ఉంది కీబోర్డ్ పైన అలాగే ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మౌస్ ప్యాడ్ మీద కానీ ఇవన్నీ మొత్తం దుమ్ము అయితే ఉంది కొంచెం ఇప్పుడు దీన్ని అయితే ఈ కాంపౌండ్ వేసి అయితే క్లీన్ చేద్దాం ఫస్ట్ సింపుల్ మన బాక్స్లకి అయితే రిమూవ్ చేయాలి ఇలా తీసి సింపుల్గా మీరైతే కీబోర్డ్ మీద అయితే వేయండి ఏం కాదు ఇలా కీబోర్డ్ మీద అయితే వేస్తే ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ వేరే చోట వేస్తే సరిపోతుంది ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం ఒక 1 మినిట్ వెయిట్ చేసి ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో మనం అయితే చూద్దాం మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం నేను ఒక 30-40 సెకండ్స్ అయితే ఇట్లా ఇలానే ఉంచాను ఇట్లా స్ప్రెడ్ అవుతుంది స్లోగా స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ మనం తిప్పామనుకోండి మనం ఇక్కడ చూసుకోవచ్చు బటన్స్ ఏదైతే అచ్చులు ఉన్నాయో దీని మీదనైతే పడిపోయినాయి మీరు ఇక్కడ డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే చేతిలో తీసుకొని ఇట్లా అంటే అయిపోతుంది మళ్ళీ నేను ఇక్కడైతే వేస్తున్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు లేకపోతే మీరు టైం లేకపోతే ఇలా చేసినా నో ప్రాబ్లం మొత్తం క్లీన్ అయిపోతుంది జస్ట్ దాని మీద రబ్ చేయండి అంతే మరీ ఫోర్స్ అయితే చేయగానే జస్ట్ దాని మీద ఇట్లా తీసుకెళ్తే సరిపోతుంది మనకి తడి ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తడి ఉండి అది వెంటనే ఎండిపోతుంది ఇలా ఇదైతే మనకి ఏది పడితే అది క్లీన్ చేసుకోవచ్చు లైక్ సర్క్యూట్స్ కానీ ల్యాప్టాప్ కీబోర్డ్ అయితే మెయిన్ నాకైతే ఈ కీబోర్డ్ని క్లీన్ చేసుకోవడానికి అయితే తీసుకున్నాను ఇది
వన్స్ మీరు యూజ్ చేసిన తర్వాత బాక్స్లో వేస్తే సరిపోతుంది. మనకు ఇది ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు అంటే, మనకి ఇక్కడ కలర్స్ అంటే ఇది ఏదైతే గ్రీన్ కలర్ ఉంది కదా, ఇది డార్క్ గ్రీన్ అయ్యే వరకు అయితే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ అయితే అది డార్క్ అయిపోతుంది. ఇలా డార్క్ అయ్యేంత వరకు అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూపిస్తున్నారన్నమాట, మనకి ఇక్కడ ఈ లైట్ గ్రీన్ అయితే ఇప్పుడైతే ఉంది. ఈ డార్క్ గ్రీన్ వచ్చేసరికి ఇది అంటే మొత్తం వెట్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఈ డట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అదంతా స్టోర్ చేసుకుంటుంది కదా, దానివల్ల అది డార్క్ అయిపోతుంది. డార్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది పాడేసుడే. అలానే ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నారనుకోండి, అది ఈ కలర్ అయ్యేంత వరకు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకొక డౌట్ అయితే ఉండొచ్చు, మనం నార్మల్గా యూజ్ చేసేటప్పుడు ఇది ఇట్లా బ్రేక్ అయిపోతే అంటే రెండు పీసెస్ లాగా అయిపోతాయి అని. నేను ఇప్పుడు రెండు పీసెస్ అయితే చేస్తున్నా, ఈ జెల్ని రెండు పీసెస్ అయితే చేశాను ఈ కాంపౌండ్ని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు రెండు పీసెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కలపాలంటే సింపుల్, ఈ రెండింటిని కలిపి ఒక బాక్స్ వేసిన సరే అది ఒకటి అయిపోతుంది. వితిన్ ఒక 1 మినిట్లోనైతే ఇది ఒకటి అయిపోతుంది. ఇది మనకు రెండు పీసెస్ అయినంత మాత్రాన మనం అంటే మళ్ళీ కలుపుకోవచ్చు, సింపుల్. మీరేం వరి కావాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అయితే బిఫోర్ అలాగే ఆఫ్టర్ అనే మీకు రెండు ఫోటోస్ అయితే చూపిస్తున్నాను. నా ల్యాప్టాప్ యొక్క వెంటిలేషన్ గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ అయితే క్లీన్ చేశాను. బిఫోర్ ఎలా ఉంది అలాగే ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అక్కడ డస్ట్ పార్టికల్స్ ఏవైతే బిఫోర్ లా కనిపిస్తున్నాయి అవి మనకు ఆఫ్టర్ లోనైతే డస్ట్ పార్టికల్స్ అనేది క్లీన్ అయిపోయాయి. ఇలా మనమైతే ఈజీగా ఈ జెల్ ఉపయోగించి అయితే మనం అయితే క్లీన్ చేయొచ్చు. మీకు ఇవి నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయాలి. నా ఛానల్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.